ఇండియా లెస్ మొబైల్ తెలుగులో సబ్స్క్రైబ్. ఈరోజు మా అమ్మమ్మ గారి చేతుల మీదుగా పండుమిరగాయల పచ్చడి తయారు చేసుకున్నాము. ఈ వీడియో 10 నిమిషాలు ఉంటుంది, చివరిదాకా ఉంటుంది. చూసేయండి మా అమ్మమ్మ గారు ఎలా తయారు చేశారనేది. ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా మా అమ్మమ్మ గారే చెప్తారు. పట్టు మిరపకాయలంటే 3 కేజీలు, అర్థమైందా? పండు మిరపకాయలకి 1/2 కేజీ చింతపండు వేసి ఎడదీసి చింతపండు పెట్టైనా రుబ్బుకోవచ్చు. దాంట్లో గట్టిగా ఉంటుంది అప్పుడు. ఇప్పుడు మనం ఉడకబెట్టి రుబ్బుదాం అన్నమాట. ఈ తీసేసి గిన్నెలో వేసి పొయ్యి మీద నీళ్ళు పోసి బాగా ఉడకబెట్టి మిరపకాయల్లో వేసి రుబ్బాలి. ఇప్పుడు పులుపు బాగా పట్టించింది, బయటకు వచ్చింది. 3 కిలోలు ఇది పచ్చడి. ఇది చింతపండు వేసి బాగా 3 సార్లు కేజీన్నర కేజీ బాగా ఉప్పు వేసి తొక్క. కేజీకి 1/2 సోడు పట్టిద్ది ఉప్పు. 3 కేజీలకి 3/2 సోళ్ళు ఉప్పు పోసి తొక్కి 4 రోజులు 5 రోజులు ఆడబెట్టాం బోరటానికి. నీరు బాగానే ఉందమ్మా. దాంట్లో 1 లీటర్ నీళ్ళు పోసి బాగా గట్టిగా ఉడకబెట్టు. మిగతా కలిపితే బాగా గుజ్జాలు వచ్చింది పచ్చడి. ఇప్పుడు ఇది గ్రైండర్లో వేసి రుబ్బాలి. 3 కేజీలు పండు మిరపకాయలకి 3 అరసాలు 3 అరసాలు ఉప్పు పోసి రోట్లో వేసి రోకలతో తొక్కి 1 వారం రోజులు ఊరబెట్టా. ఇవాళ చింతపండు వేసి రుబ్బాలి. చింతపండు 1/2 కేజీ పెట్టి నానబెట్టి రుబ్బుకోవచ్చు. రుబ్బుకోవచ్చు కానీ కొద్ది గట్టిగా ఉంటుంది పచ్చడి. మనం అదే కొంచెం 1/2 సోడు నీళ్ళు పోసి గట్టిగా ఉడకబెట్టి వేసుకున్నాం అనుకో, పచ్చడి మెత్తంగా గుజ్జాలా ఉంటుంది. అది చింతపండు మురికి అంతా ఉంటే పోతుంది అనమాట. మనం జాడిచ్చి వేరే దాంట్లో వేసుకొని ఉడకబెట్టుకుంటే శుభ్రంగా ఫ్రెష్గా ఉంటుంది. ఇవన్నీ మురికి నీళ్ళు, మురికి ఇసుక పట్టి అట్లాంటి ఉంటే పోతుంది అనమాట. దానికి వాటర్ పోస్తున్నాం కొంచెం. చాలు పొయ్యి మీద పెట్టి బాగా గట్టిగా ఉడుకుంది. పొయ్యి మీద పెట్టి బాగా చిక్కగా గుజ్జాలు వచ్చాడు. ఉడకబెట్టుకుంటే పులుసు అంతా బాగా నానిద్ది. అప్పుడు పచ్చడిలోకి బాగా పులుపు వచ్చింది. బాగా కలపెట్టుకోవాలి, లేకపోతే అడుగుంటుంది. వాడిద్ది అడుగు, అందుకని చిక్కగా మనం అయిపో మనం టైంలోకి వచ్చిన దాకా కలబెట్టుకుంటా ఉండాలి. బాగా టకటక ఉడకాలి గట్టి నీరు దగ్గర.
కట్టు మిరపకాయలకి ఎల్లిపాయలు 1/2 కేజీ చిన్న ఎల్లిపాయలు అల్లం 1/2 కేజీ మెంతులు 100 గ్రాములు వేసుకొని పిండి బట్టి పచ్చడి రుబ్బేటప్పుడు వేయాలి అర్థమైందా అండ బాగా పొడిగా శుభ్రంగా చేసుకొని పత్రం పెట్టి వేసుకోవాలి పచ్చడి వేస్తాను సగం వచ్చిందా ఇంతకుముందు రుచి ఉడకబెట్టింది ఒక్కటికి మనం 2 కట్టలు పెట్టుకుంటున్నాం ఈ పచ్చడికి కావాల్సిన మెంతులు మనం ఇలా బాండీలో వేసుకొని వేయించుకోవాలి కాబట్టి గీరి ఇక్కడైతే ఎదురు ఉంటు మనకు పట్టం అందుకని గీరి వేస్తున్నాం అయి కూడా మెంతులు కోడ మిక్సీ పట్టిన కోడి ఇంట్లో ఎల్లిపాయలు వేసి కచ్చా పచ్చాగా వేసి పచ్చడి వేయాలి మెంతి పొడి కచ్చా పచ్చాగా నలిపి మిక్సీ వేసి దాంట్లో వేస్తాం దాంట్లో వేసి మసాలా చిక్కుకుంటాయి.
ఉప్పు కారం పులుపు అన్ని సమానంగా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నూనె పచ్చడి నలిగిపోయింది, కొద్దిగా ఆయిల్ పోస్తే నల్లబడకుండా ఫ్రెష్గా ఎర్రగా ఉంటుంది. ఎప్పుడు పోయేమ్మా ఎయ్యి. ఇక్కడితో పండు మిరియాల పచ్చడి తయారీ అయిపోయింది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా మీరు చూసే ఉంటారు కాబట్టి మా అమ్మమ్మ గారు చాలా బాగా చేశారు ఈ పండు మిరియాల పచ్చడి. మీరు కూడా ఇలా మీ ఇంట్లో ట్రై చేయండి. ముఖ్య గమనిక, పండు మిరియాల పచ్చడి చేతితో కనుక తీసి ఉంటే చెయ్యి మంట పుట్టింది కాబట్టి ఇంట్లో ఉన్న శానిటైజర్ చేతిలో వేసుకొని రెండు చేతులతో బాగా రుద్దుకుంటే పైన కింద మంట అనేది పోతుంది. సాయంత్రం కల్లా మంట అనేది అస్సలు ఉండదు. ఈ పండు మిరియాల పచ్చడి తాలింపు వేసుకుని తింటే అదిరిపోతుంది. అందులో ఉత్తపప్పులు వేసుకొని నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఆహా ఆహా అంతే అదిరిపోతుంది అంతే. ఇండియా లేస్మన్ భారత్ తెలుగు బ్లాగ్ సబ్స్క్రైబ్.